జరుగుతున్నటువంటి రజకవృత్తిదారుల రాష్ట్ర సమాఖ్య రాష్ట్ర సదస్సు ఈరోజు పెద్ద ఎత్తున 26 జిల్లాల్లో రజకులు ఎదుర్కొనేటువంటి సమస్యలపైన భవిష్యత్తులో ఒక సమరశీల పోరాటాలు నిర్వహించడానికి సమాయత్తమవుతా ఉన్నాం. ఈరోజు అత్యంత మరి ఇబ్బందులతో అదే విధంగా ఈ వృత్తిని కొనసాగించేటువంటి క్రమంలో మరి అనేక కనీస సౌకర్యాలు లేకుండా ఈరోజు ఈ వృత్తిని కొనసాగించి ఆ రకంగా ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ వారికి సౌకర్యాలు కల్పించడంలో మీనమేసాలు లెక్కిస్తూ ఉన్నారు. అదే విధంగా వాళ్ళని కేవలం ఓటర్లుగా మార్చుకొని తమ రాజకీయ పబ్బం కొడుకొని ఆ రకంగా రజకులకు తీవ్రమైనటువంటి అన్యాయాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు వారు వృత్తిని కొనసాగించడానికి అవసరమైనటువంటి దోబీఘాట్లని ఈరోజు పెద్ద ఎత్తున ఆక్రమించడం జరుగుతూ ఉంది. దోబీఘాట్లు ఉంటే నీరుండదు, నీరుంటే విద్యుత్ ఉండదు. మరి ఇవన్నీ కూడా ఉండి వృత్తిని కొనసాగిస్తున్న వారిని అగౌరవపరుస్తూ బ్రాహ్మణ భావజాలంతో ఈరోజు అగ్రకుల మనస్తత్వంతో గ్రామాల్లో పెత్తందారులు రజకుల పైన అనేక దాడులు చేస్తూ ఉన్నారు. ఆవేదనతో వాళ్ళు వ్యతిరేకిస్తే వారిని సాంఘిక బహిష్కరణకి గురి చేస్తూ ఉన్నారు. వారు పట్టణాలకి వలసలు వస్తూ ఉన్నారు. పట్టణాల్లో కూడా అరాకొర సౌకర్యాలతో సౌకర్యాలు లేకుండా అత్యంత దుర్భరమైనటువంటి జీవితాలను గడుపుతూ ఉన్నారు. అందుకే ఈరోజు రజక వృత్తిదారులందరూ కూడా కేవలం తమ వృత్తిని చేస్తూ సమాజానికి సేవలు అందించడమే కాదు, ఈ వృత్తిని రక్షించుకోవడానికి తమ పైన జరుగుతున్నటువంటి దాడులను సామాజిక భద్రతా చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావడం ద్వారా వారి హక్కులను పరిరక్షించడానికి, అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి అందరితో సమానంగా గౌరవంగా రాజకీయంగా కూడా వారికి అవసరమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పించడానికే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురావడానికే ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. మరి పెద్ద ఎత్తున రానున్నటువంటి కాలంలో మరిన్ని ఈ సమస్యలపైన ఈరోజు అన్ని జిల్లాల్లో వచ్చినటువంటి ప్రజా ఇక్కడ ఉన్నటువంటి రజక ప్రతినిధులతో కలిసి మరి ఒక కార్యాచరణను రూపొందించి ఈ ప్రభుత్వాల మెడలు వంచడానికి సన్నద్ధమవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.